సంఘానికి సంబంధించినటువంటి వరకు అందరికి ఎవరికి ఏ సమస్య వచ్చినా సంఘటితంగా దాన్ని పోరాడి గెలిపించుకుని ఆ సమస్యను పరిష్కరించుకుందాం. రాజకీయాలు అనేటువంటిది ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీలు వాళ్ళు ఉండొచ్చు, ఇది సంఘం గిరిగి స్టీట్లో కూర్చోండి అని చెప్పి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వ్యక్తులు అనేటువంటిది మాకు నచ్చినటువంటి అవకాశాలు మేము తీసుకుంటాం, కానీ మేము మీకు ఏ రకంగా ఉపయోగపడతాం అనేటువంటిది మాత్రం ఆలోచించండి. అందులోనే మా కష్టాలతో పిలిచే పనికి కూడా ఎవడనేటువంటిది మాత్రం చూడండి. అంతే తప్ప ఎవరొస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయి చేయకొట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించండి. అంటే మనం నేనెవరో తెలియకపోయినా మీకు ఉండేటువంటి కులాభిమానంతో మావాడు 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 అనుకుంటారు మీరు, కానీ నేను మీకు ఉపయోగపడుతున్నానా లేదా అనేటువంటిది కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లిలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పలువురు కాపు నేతలు హాజరయ్యారు. విగ్రహావిష్కరణలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వంగవీటి రంగాన్ని గుర్తు చేసుకున్నారు. రానున్న కాలంలో ఏపీలోని రాజకీయాలను శాసించేది కాపులేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.